రీజనల్ రింగ్ రోడ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. భూసేకరణతో పాటు పనుల స్పీడ్ అప్ పై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు ఆయన. అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియ గత కొంతకాలంగా పెండింగ్ లో పడింది. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా 9 నెలలుగా ఈ ప్రాజెక్ట్ భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. నేషనల్ హైవే అథారిటీ తలెత్తిన చిక్కుముళ్లను పరిష్కరించే ప్రయత్నమూ జరగలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ రీజనల్ రింగ్ రోడ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ రహదారి పూర్తయితే మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడి సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలల్లో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటు ఆర్ఆర్ఆర్ పనులకు టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికలను రూపొందించాలని ఎన్హెచ్ఏఐని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ ను పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నిర్వహించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు.